శానిటైజర్ల మాదిరిగా దుస్తులు ధరించిన ఉత్తర కొరియా చిన్నారులు తమ దేశం కోవిడ్ రహితమైనందుకు సెలబ్రేట్ చేసుకున్న దృశ్యాలి ఇది ఓమిక్రాన్ విజృంభించడానికి ముందటి సంగతి కోవిడ్ ని ఎదుర్కోవడానికి దేశం సిద్దం కాకపోవడంతో ఇప్పుడు పరిస్థితి పీడకలగా మారింది ప్రజలకు టీకాలు వేయలేదు పైగా పౌష్టికాహార లోపం సమస్య వీరికి చికిత్స అందించేందుకు ఆసుపత్రులు సిద్ధం కాలేదు డాక్టర్ పాక్స్ ఉత్తర కొరియాలో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్నారు ప్యోంగాంగ్ లోని ఓ పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఐసీయూలో వెంటిలేటర్లు చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్లకు చిన్న చిన్న వస్తువులు కూడా అందడం లేదు సర్జరీలకు ఉపయోగించే కత్తుల్ని మళ్లీ మళ్లీ వాడుతున్నారు ఔషధాల విషయానికి వస్తే కిమ్ జంగ్ ఉన్ ఫార్మసీలను పరిశీలిస్తున్నారు సరిపడా మందులు లేవని ఆయన చెబుతున్నారు అందుబాటులో ఉన్న వాటిని పంచాలని ఆయన సైన్యానికి ఆదేశాలిచ్చారు అయితే ప్రజలకు అవసరమైనన్ని వారి దగ్గర లేవు మందులు కావాలి వాళ్ల దగ్గర అవి లేవు నేను ఖచ్చితంగా చెబుతున్నాను వారికి వీలైనంత త్వరగా ఐదు రోజుల్లోపు ఔషధాలు అందించాలి ఇది చాలా అత్యవసరం దీనికి బదులుగా ప్రభుత్వం సాధారణ సలహాలను ప్రసారం చేయడం మొదలు పెట్టింది ఉప్పు నీటితో నోటిని పుక్కిలించండి లాంటివి ఆయన చెప్పేది విని మాకు చిరాకు వస్తోంది అంటున్నారు ఈయన ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉప్పు నీటితో పుక్కిలిస్తున్నట్లు చెప్పారు ఉత్తర కొరియా అధినేత తాను వైరస్ను తరిమివేయగలనని భావిస్తున్నారు ఏళ్ల తరబడి ఆయన తన దేశ సరిహద్దుల్ని మూసేశారు నార్త్ కొరియాలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు లీ సాంగ్ యోంగ్ ఒక నెట్వర్క్ నడుపుతున్నారు అక్కడి నుంచి సమాచారం తెలుసుకోవడం కష్టమే లాక్డౌన్ వల్ల అక్కడి ప్రజలకు ఆహారం అందటం కష్టంగా మారింది కొన్ని ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్లు తీవ్ర స్థాయిలో ఉన్నాయి ప్రజలు నుంచి బయటకు వచ్చేందుకు అనుమతి లేదని ఆయన చెప్పారు ఇంట్లో ఉండిపోయారంటే సంపాదన అసాధ్యం హఠాత్తుగా చాలా మంది ఆకలితో చనిపోతున్నట్లు నాకు సమాచారం అందుతోంది కిమ్ ఉన్ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది లాక్డౌన్ పై ఆయన నిర్ణయం తీసుకోవాలి లాక్డౌన్ వల్ల ప్రజలకు హాని జరిగితే పాలన మీద ఆయనకున్న పట్టు ఏమవుతుంది రోగం బారిన పడాలా ఆకలితో చనిపోవాలా అనేది ఇప్పుడు ప్రజలు తేల్చుకోవాల్సిందేనా నార్త్ కొరియాకు వ్యాక్సిన్లు మందులు పంపిస్తామని ఐక్యరాజ్య సమితి చెబుతోంది అయితే దీనిపై ఆ దేశం ఇంకా స్పందించలేదు ఆలస్యం జరగకముందే స్పందిస్తే మంచిదేమో ప్రజలు సిద్ధంగా ఉన్నాయి కార్గో కూడా బయలుదేరేందుకు ఒక్కో రోజు గడిచే కొద్దీ మరింత మంది చనిపోతారు ఈ రహస్య దేశం సాయం కోసం తలుపులు తెచ్చేసరికి ఎంతమంది మూల్యం చెల్లించాల్సి వస్తుందో ఊహించడం కష్టం